నీవు ఒక జూనియర్ ఎన్టీఆర్కి చేసిన మోసం చాలండి, ఇంకెంత చెప్పాల్సిన అన్నం. ఎన్టీ రామారావుకి జూనియర్ ఎన్టీఆర్కి చేసినంత మోసం అది ఎవ్వడూ చేయలే. జూనియర్ ఎన్టీఆర్ని 2009లో వాడుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా అతనికి వాడుకొని వదిలన్నీ చేస్తారు. నువ్వు వాడుకొని వదిలేయలే, అతన్ని తొక్కేశావు. సినిమాలు రాకుండా, సినిమా థియేటర్లు ఇవ్వకుండా నువ్వు జూనియర్ ఎన్టీఆర్ని చేసినంత మేము ఆమె చెప్పుద్ది ఎవరు అనుస పసుమత్ అనుసు అనురాధ గారు చెప్పుద్ది ఆమె. మీ యొక్క మీ చంద్రబాబు నాయుడు యొక్క అరాచకాలు మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలు చేసినవి, మా 5 మిగిలిన 6 నెలల్లో మా జగన్ గారు చేసినవి అన్నీ చూపిస్తాను. నువ్వు రామ్మా, నీకేం ప్రాబ్లం లేదు, మా ఊరు సంగతి చెప్పమంటవా. ఇన్ని లతికోర పనులు చేయాలి చంద్రబాబు నాయుడు గారు, ఈ నిత్య ఈ తుచ్చ ప్రాణి కోసం ఇన్ని లతికోర పనులు చేస్తేనే నీకు 23 సీట్లు వచ్చినాయి. ఇంకిప్పుడు ఏం చేస్తావయ్యా? జగన్ గారు ఎప్పుడో నీకు అందనంత దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆయన 75% దాటి వెళ్ళిపోయాడు, నువ్వు 15% కిందకు వచ్చావు. నువ్వు పవన్ కళ్యాణ్ కింద పడి డొల్లాడినా రాదు, అర్థమైందా? కింద పడి డొల్లాడండి. ఒక్కసారి మోసం చేయగలుగుతారు కానీ ఎన్నిసార్లు మోసం చేస్తారా? ఓటుకు నోటు కేసు దొరికి ఇక్కడి నుంచి పారిపోయావు. మనకి 10 సంవత్సరాలు ఉంది చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ మనకి యాజ్ పర్ రూల్ 10 సంవత్సరాలు ఉంది. పది సంవత్సరాలు ఉండకుండా లత్తుకోరి పని ఒకటి చేసి నువ్వు నైట్ పారిపోయావు అది అందరికీ తెలుసు. వాస్తవమే అది రుజువు కేసు. నీ కేసు నీ విచారణ జరగలేదు, కోర్టులో నాకు శిక్ష, కోర్టు కాదు పబ్లికే శిక్ష చేశారు నీకు. ఇంకా జగన్మోహన్ రెడ్డిని రోజు 100,000 కోట్లు అంటావు. నీ అన్ని కేసులు రుజువు, నీ అన్ని రుజువు, నువ్వు నీ యొక్క దొంగతనం మొత్తం రుజువయ్యే. సిబిఐని రానియనన్నావు, వాణి రానియనన్నావు, ఈయన్ని రాని, సిబిఐని ఎందుకు రానిలేను? నువ్వు చాలా తెలియగలడు కాబట్టి సిబిఐని రానిలా. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు వచ్చిందిగా సిబిఐ వస్తుంది మీ మీద అన్ని కేసులు. ఇరిగేషన్లో కానీ, ఇసుకలో కానీ, మన ఇసుకలో మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు ఎట్ట టాపిక్ తెలుసు అండి, గురజాల నియోజకవర్గం కానీ పెదకొడపాడు నియోజకవర్గం కానీ వాళ్ళ మీద గెలిచడం అంటే సామాన్యమైనది కాదు. ఎందుకంటే దోసుకున్నారు, 1,000 కోట్లు దోసుకున్నారు. ఆ 1,000 కోట్లు దోసుకొని అంత డబ్బు పెట్టడం అవతలడికెళ్ళవు కాదన్నారు. కానీ జనాన్ని అన్నీ తెలుసుకున్నారు, నీవు అన్ని డబ్బులు పెట్టి వెళ్ళాలనుకున్నావు, డబ్బులు పెడితే నీకు మంగళగిరిలో ఏం జరిగింది, రాష్ట్రం అంతా ఏం జరిగింది, నీ శ్రీధర్కి కుక్కడ పెదకొరపాడు ఏం జరిగింది, గురజాల మైనింగ్ దోసుకున్న ఆయనకి ఎరపతిని శ్రీనివాసరావుకి ఏం జరిగింది, మొత్తానికి మీ యొక్క నేను చెప్తున్నా ఓవరాల్గా నువ్వు ఓడిపోవటానికి నీ యొక్క అరాచక పరిపాలన దోపిడీ ముఖ్యం. అది నీ అరాచక పాలన, ఊరిలో అరాచకం చేసావు. ఏం తెలియదా? ప్రతి ఊర్లో అరాచకం చేసావు పోలీసు వాళ్ళని పెట్టుకొని. అది ఇంకా ఇవాళ పోలీసు వాళ్ళ మీద పడుతున్నావు. మళ్ళీ పోలీసు వాళ్ళు మూతులు నాకే, ఆ రోజుల్లో మీ మూతులు నాకే, మీ బూట్లు నాకే వాళ్ళు చేశారు ఆ పనులు. పాపం వాళ్ళు మానవత్వంగా చాలాగా నువ్వు చాలా ఇబ్బంది పడ్డరు వాళ్ళు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.